కడప జిల్లా బద్వేల్ టీడీడీ కార్యాలయంలో లింగారెడ్డి కామెంట్స్. ఎమ్మెల్సీ గోవిందరెడ్డి సవాల్ను మేము స్వీకరిస్తున్నాం. చంద్రబాబు చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నాం. ఓఎల్ఎఫ్ అనే స్వచ్ఛంద సంస్థకు 24 ఎకరాల భూమిని 99 సంవత్సరాలు ప్రభుత్వం లీజుకి ఇవ్వడం జరిగింది. అయితే అందులో కొంత భూమి ప్రైవేట్ వ్యక్తులకు ఆన్లైన్ చేశారు. పూర్వమెల్లలో సెంటు 15 లక్షల విలువ గల భూమి 1.50 ఎకరాలు కబ్జా చేశారు. కలసపాడు మండలంలో 150 ఎకరాలు, బి కోడూరు మండలంలో 500 ఎకరాలు కబ్జా. రెవెన్యూ రికార్డులను ట్యాంపరింగ్ చేశారు. అధికారుల మీద మాకు నమ్మకం లేదు, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి. బద్వేల్ తెలుగుదేశం యువ నాయకుడు రితీష్ రెడ్డి నకిలీ పట్టాల మీద స్పందిస్తూ జిల్లా స్థాయి అధికారులు కూడా మరి చర్చకు ఆహ్వానించి ప్లేస్ సమయం తేదీని ఖరారు చేసి మాకు సమాచారం తెలిపితే సవాల్ను స్వీకరిస్తామని తెలిపారు. గతంలో సమన్వయ కమిటీ జిల్లా మీటింగ్లో నాయకులు జిల్లా నాయకుల సమక్షంలో భూ కబ్జాలు మరియు ట్యాంపరింగ్ గురించి మేమన్నా తెలుగుదేశం నాయకులు మాట్లాడటం జరిగింది. ఇక్కడ జిల్లా నాయకులు ఆరోపించినాక చాలా రోజుల తర్వాత ఎమ్మెల్సీ గారు కానీ తాము కానీ తమ బంధువులు కానీ నాకు ఎటువంటి సంబంధం లేదు అని ఇన్ని రోజుల తర్వాత సవాల్ విసరడం న్యాయమా? మీ నాయకులు మరి లబ్ధిదారులు ప్రభుత్వం అడ్డుపెట్టుకొని ట్యాంపరింగ్కి ఇప్పుడే రాజశేఖర్ అన్న కానీ లింగారెడ్డి అన్న కానీ చెప్పడం రుజువులతో సహా ఈరోజు ఎలా ఉంది తర్వాత ఎలా ఉంది ట్యాంపరింగ్ పెండింగ్ అనేది చూపించడం జరిగింది. దీన్ని ఇన్ని రోజుల తర్వాత మీరు ఖండిస్తే దీన్ని న్యాయం అనరు. మీరు నేను జడ్జిలు కాదు, మనం జడ్జిలు కాదు సార్, హైకోర్టు జడ్జిలు సుప్రీంకోర్టు జడ్జిలు కాదు. న్యాయ పోరాటం అధికారులు అడ్డం పెట్టుకొని చేయడం న్యాయం కాదు. మేము కోర్టు ద్వారా కానీ ప్రజాకోర్టు మీరన్నట్టు ఆ ద్వారా కానీ మీరు చేసిన అక్రమాలు, మీ నాయకులు చేసిన అక్రమాలు పేద నిరుపేద వాళ్ళది మరి అసలైన లబ్ధిదారులది కాజేయడం కానీ దాన్ని ఆన్లైన్లో పెండింగ్ పెట్టి సమస్యలు సృష్టించి వాళ్ళకి చేయకుండా మీ నాయకులకి చేరటము ఎంతవరకు న్యాయం? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయంగా మరియు అధికారం అడ్డుపెట్టుకొని మీరు మీ నాయకులు చేసిన అక్రమాలు వెలికి తీస్తాం, నిజమైన లబ్ధిదారులు మరియు నిరుపేదలకి చేరుస్తామని మేము ఈ సభాపురంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నాం. మీరు నిన్న అన్నట్టు నకిలీ పట్టాల గురించి దీన్ని డివేట్ చేస్తూ మాట్లాడడం సమం కాదు. నకిలీ పట్టాల్లో ఎవరు అయినా ఎన్ని పార్టీ ఉపేక్షించేది లేదు. ఇక్కడ మీకు అధికారం ఉంది, ఇప్పుడు మీకు సమయం ఉంది, ఇప్పుడు అధికారం ఉంది, మీరు చేయండి. మీ అధికారం అడ్డబెట్టి దీంట్లో నకిలీ పట్టాలు కాదు, దీని వెనుకున్న నాయకులు కానీ అసలైన లబ్ధిదారుల నుంచి ఎవరిదైతే వాళ్ళకి చెందిస్తే ఆ రోజు నిజమైన న్యాయం జరిగిందని ఈరోజు మనందరం చెప్పచ్చు. మళ్ళీ ఆ 4 ఎకరాల 10 సెంట్లు మన ఓఎల్ఎఫ్కి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే మేము మే 5వ తేదీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజల ముందు తీసుకొచ్చామో వెంటనే వాళ్ళు సరి చేసుకొని మే 11వ తేదీకి మళ్ళీ ఓఎల్ఎఫ్ ఆన్లైన్లో మన ఓఎల్ఎఫ్ పేరు ప్రత్యక్షమవుతుంది. ఇది నిరాధారమా నేను ప్రశ్నిస్తున్నాను. గోవిందరెడ్డి గారు అంత పెద్ద స్థాయిలో ఉండి 2 సార్లు ఎమ్మెల్సీగా చేస్తున్న వ్యక్తి, ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, మరి ఇలాంటి నిరాధారుల ఆరోపణలు చేయడము చేతగా అని తనము అని అన్నారు తెలుగుదేశం పార్టీ. ఇది మా చేతగాని తనము కాదు, ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, మంచు తరకు మాత్రమే. మిగతా ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. నియోజకవర్గంలో ఉన్న ఎవరైతే 100 ఎకరాల పైన ఏ ఫ్యామిలీ అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆధారాలతో సహా మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము, మీ సవాల్కి సిద్ధంగా ఉన్నాను కూడా తెలియజేస్తున్నాము. బద్వేల్లో నకిలీ పట్టాల ట్యాంపరింగ్ కొట్టాలని అరెస్ట్ చేయడం జరిగిందని నేను చెప్పాను. బద్వేల్లో చేసిన అరెస్టు నకిలీ పట్టాలంటే హౌస్ సైట్స్, మేము మాట్లాడేది వ్యవసాయ భూమి గురించి కూడా మాట్లాడుతున్నాం, 2 వేరు వేరు సంఘటనలు. దయచేసి విలేకరులు కానీ విలేకరుల సోదరులు కూడా ఇది ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిన కోరుచున్నాము. వ్యవసాయ భూములు 100 ఎకరాలు అన్యాక్రాంతమని దాని గురించి మాట్లాడు, కొన్ని బద్వేల్లో నకిలీ పట్టాల గురించి మేము అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పి మాట్లాడుతున్నాం. ఎవరో కొంతమందిని ఇరికిచ్చేసి
అటు కొంత ఇటు కొంత అందులో అన్యగ్రంథమైన పెద్ద పెద్ద భూస్వాములు ఉన్నారు, మామూలు వాళ్ళు కూడా ఉన్నారు మన ఎఫ్ఐఆర్ లో. కాబట్టి ఇది వేరే సంఘటన చూసి మరి నియోజకవర్గ పరిధిలో ఉన్న వ్యవసాయ భూములను ఎన్నైతే అన్యగ్రంథం అవన్నీ కూడా తీసుకురావాల్సిన సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.